అత్తయ్య గారు ఎస్ హాయ్ ఏం చేస్తున్నారు ఇవాళ మనం చేసుకుంటున్నాం కజ్జికాయలు కజ్జికాయలు చెక్క అప్పడాల కర్ర కజ్జికాయలు చేసుకోవడానికి లోపల పెట్టుకునేందుకు స్టఫ్ ముందు పూరి బాబాయ్ మన కోసమే చేస్తున్నాం ఊరంతా చేస్తున్నాం మనకి మాత్రమే ఇంత మనకి మా ఎన్న అవుతాయమ్మా మహాయితో ఒక 20 పాతికి కూడా కావు అంతేనా అంతే पूरी मामूल मैदा पिंडी गट्टी मन पूरी पिंड मल्ले गट्टी कल साल्ट उपे गट्टी कल गट्टी कल पूरी इला चाल पलचा एंत पलचा वीलते अंत पलचा मेत चेयरगा इकड़ा चूपन चूपी चूपस्ता चूप इतना ఎంత బాగైతే అప్పుడు మైదా పిండి తోటి క్రంచీగా వస్తుంది పైన కూడా లేకపోతే పైన మెత్తగా అయిపోతుంది ఓకే మెత్త ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట పైన కవర్ కూడా కవరింగ్ కవర్ వస్తుంది ఇదంతా అది చప్పదనం లేకుండా ఉండడం కోసం కొంచెం salt వేసి కలిపాం ఉత్తది తిన్న పిండి ఇదిలా పూరిసా పూరిలాగ అన్ని ముందు ఒక్కొక్కని చేసి పెట్టుకొని మనం కాయలు కజ్జికాయ చేసుకుంటే ఈజీ అవుతుంది ఈజీగా గబా గబా చేసుకోవచ్చు అన్నమాట చాలా తేలిగ్గా అయిపోతాయి ఇది చెక్క ఈ చెక్కకి ఇదంతా కొద్దిగా మైదా పిండి ఇట్లా అప్లై చేయాలి పిండి ఇలా అప్లై చేసి దీంట్లో మనం చేసిన చూసావా ఎంత పల్చగా ఉందా కనపడుతోంది అవును హ్యాండ్ వేళ్ళు కనపడుతుంది ఇప్పుడు దీన్ని చేసే పూరీని ఈ చెక్క కన్నా కొంచెం పెద్దగా ఉండాలి దాంట్లో ఇప్పుడు మనం పుట్నాల పప్పు ఎండు కొబ్బరి బెల్లము కొద్దిగా పంచదార కొంచెం గసగసాలు ఇలాచి అన్ని కలిపి పొడి చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇది లోపల పెట్టేదాన్ని ఓకే స్టఫ్ స్టఫ్ ని తోపు అంట తోపు తోపు అంటేనేమో ఈ పైది ఇది పైది తోపు అంటాం ఇదంటారా దీని తోపు అంటాం లోపల పెట్టుకునే దాన్ని పోపు అంటారా మనం అలా కాదమ్మా ఇప్పుడు మనం పూర్ణాలు చేసుకుంటాం పైన పెట్టుకునే దాన్నేమో తోపు అంటాం లోపల పెట్టేదాన్ని పూర్ణం అంటాం అలాగే లోపల పెట్టేది వేరు పై దీన్ని తోపు అనాలి ఇప్పుడు పెట్టాం కదా దీనికి మొత్తం ఇట్లా వాటర్ అప్లై చేయాలి లైట్ గా ఓకే కాయ విడిపోకుండా అన్నమాట ఇప్పుడు దీన్ని జస్ట్ ఫోల్డ్ చేసి అలా నొక్కితే కాయ వచ్చేస్తుంది నీటిగా వచ్చేస్తుంది వచ్చేస్తుంది కాయ వచ్చేస్తుంది చూసావా ఓకే మళ్ళీ అంతే చక్కగా నీటిగా మళ్ళీ అంతే కొద్దిగా ఈ అంచుల వెంబడ చేసుకొని ఇది ఇందులో పెట్టేసి మన లోపల వేసుకొని స్టఫ్ వేసుకొని ఇది మన ఇష్టం ఉంటుంది కొంతమంది ఓన్లీ బొంబాయి రవ్వ బెల్లము కొబ్బరితో చేస్తారు బెల్లం బొంబాయి ఉత్త బొంబాయి రవ్వ బెల్లం పంచదార కొబ్బరితో చేస్తే ఏంటంటే ఇది మనం ఆయిల్ లో వేసినాక పంచదార వెంటనే పాకంలాగా వచ్చేసి బిగుసుకుపోయినట్టు అవుతుంది కాయ ఆరిపోయినాక మనం పుట్నాల పప్పు వేసాం గనక కాయలో అట్లాగే ఉంటుందన్నమాట అందుకోసమని మనం పుట్నాల పప్పు బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి బెల్లము పంచదార ప్రిఫర్ చేస్తాం అంతే కాదు ఇది నా కొడుకులకి బాగా ఇష్టం ఇట్లా చేస్తేనే నా కొడుకులు ఇష్టంగా తింటారు ఓకే ఓకే చూసావా రెండు కాయలు ఎంత వేయించడం కూడా చాలా చాలా తొందరగా అయిపోతాయి ఇవి ఎక్కువ టైం పట్టదు మనం పల్చగా చేసిన పూరియే కానీ మైదా కదా పెద్ద ఎక్కువ టైము పట్టదు కాకపోతే ఇవి గోధుమ పిండితో చేస్తే లావుగా ఉంటాయమ్మా మెత్తగా వస్తాయి కాయ ఇట్లా కరకర మైదాతో చేస్తే వచ్చినంత కరకర గోధుమ పిండితో చేస్తే రాదు కొన్ని కొన్ని గోధుమ పిండితో చేస్తే రుచి ఉంటాయి కొన్ని కొన్ని మైదా అనుకుంటారు మైదా మంచిది కాదు కదా తినొద్దు కదా అంటారు కానీ కొన్ని కొన్ని అప్పుడు తప్పదు ఎందుకంటే అది ఒకటే తినేసి ఉండదు దానికి తగ్గట్టుగా వేరే ఇంకోటి ఏదో తింటాక బ్యాలెన్స్ అయిపోతాయి ఇది అది చాలా చాలా తేలిగ్గా అయిపోతాయి మహా అయితే మనం ఈ పూర్ణ ఇది మాత్రం రెడీ అప్పుడాలు చపాతి దీని మీద తీయకుండా చపాతి పీట మీద చేయకుండా ఇది ఎందుకు చేస్తున్నారు ప్లేట్ స్టీలు మనం అన్నం తినే కంచం బోర్లెస్ చేస్తున్నారు ఎందుకు అని అదే
నీ కోసం మాత్రమే చెప్పాలి అని అంటే దాని మీద కన్నా దీని మీద బాగా వస్తుంది గనక దీని మీద చేస్తున్నాను అని చెప్తా. నిజం చెప్పాలంటే దాని మీద రాత్రి చేసిన పూరి పేను ఇవి చేసి పిల్లలు చేసినప్పుడు మొత్తం పిండి అంటించేశారు కదా, అదంతా చండాలంగా ఉంది. అందుకోసమని ఈ ప్లేట్ మీద చేసి కుట్ చేస్తున్నారు అనమాట. అసలు సంగతి అయితే అది, కాకపోతే దేని మీద చేసినా వస్తాయి. ఏం కాదు, మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా చేసుకోవచ్చు, సన్నగా వస్తాయి. అది చేయడం మెయిన్, పల్చగా చేసుకోవాలంతే. పూరి అనేది ఎంత పల్చగా ఉంటే మనకి కజ్జికాయ అనేది అంత బాగా వస్తుంది. అంతకు మించి వేరే ఏం లేదు. ఇక చూసావా, ఇట్లా నాలుగు ఐదు ఒక ఐదు చేసి పెట్టేసుకుని హ్యాపీగా గబా గబా నూనెలో వేయించేసుకుని మళ్ళీ చేసుకో. ఒకళ్ళు ఉంటే అదే, ఇద్దరు ఉన్నారనుకో, ఒకళ్ళు ఇటు చేస్తుంటారు ఒకళ్ళు అటు చేస్తుంటారు కనుక సరిపోతుంది. చూసావా, అవును. ఒకటి పెద్ద స్పూను, ఇంకోటి హాఫ్ వేస్తున్నా. ఓకే, అదే సరిపోతుంది. కాయ నిండుగానే వస్తుంది, బాగుంటుంది. మెయిన్ కజ్జికాయకి ఈ స్టఫ్ అయితేనే బాగుంటుందమ్మా. ఇంకా రకరకాలు పెడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడతారు. ఏది పెట్టినా గానీ దీన్ని మించిన టేస్ట్ ఇంకో దానికి రాదు. పైగా మనము బెల్లము పంచదార రెండూ కలిపాం గనక రుచి బాగుంటుంది. ఉత్త బెల్లము బాగోదు, ఉత్త పంచదార బాగోదు. ఓకే, ఎప్పుడైనా సరే స్వీట్కి బెల్లము పంచదార కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెండు స్వీటే కదా, అదైతే ఉంది ఇదైతే ఉంది కాదు, కానీ బాగుంటాయి. చూసావా, మనం చేసుకున్న కజ్జికాయలు ఉన్నాయిగా, నూనె వేడి చేసుకున్నాము. ఓకే, నూనెలో మెల్లిగా ఎక్కువ ఎక్కువ కాకుండా రెండు మూడు అలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అవి బాగా కాగింది. ఓకే, కాగినది ఇంకో చూడు, మనం వేసాము ఇంకా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచి కాల్చుకోవాలి. ఇందాక మనం చూసావా, అంత పల్చగా చేసిన పూరికి మళ్ళీ బబుల్ వచ్చింది. ఆ బబుల్ రాకుండా ఎంత, అవి రావడానికి కారణం ఏంటంటే మనకు నూనె ఎక్కువ కాగిపోయింది. నూనె మరీ ఎక్కువ కాగితే కూడా నూనెలో వేసిన వెంటనే చల్లారినాక ఇవి కూడా క్రంచిగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన నూనె బాగా కాలింది. అది మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, హై కన్నా కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకుని. మరీ మూకు నిండా నూనె కూడా ఏం పోయక్కర్లేదు, నూనె అస్సలు పీల్చదు. కజ్జికాయలు మునిగేంత వరకు పోస్తే సరిపోతే సరిపోతుంది. అప్పుడు నూనె లేదనుకో, రెండు కాలుద్దాం. ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ ఉంది కనుక నేను 4 వేసాను, లేదంటే 2 కూడా వేసుకుని వేసుకోవచ్చు. ఏమన్నా కాకపోతే టైం టేకింగ్, కొంచెం ఎక్కువ ఓపిక పడాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినాక ఈ స్టెయినర్ గరిటెలోకి తీద్దాం. అయిపోయింది చూసారు, గోల్డ్ కలర్కి వచ్చేసినాయి. అంతే, కజ్జికాయ తయారు. కాకపోతే ఏంటంటే ఇవి చల్లారినాక తినాలి. వేడి మీద మెత్తగా అనిపిస్తుంది పైన పిండి, ఇప్పుడు తోపు కూడా పైన మెత్తగా అనిపిస్తుంది కనుక చల్లారితే మంచి కరకరలాడుతూ వస్తాయి. అయిపోయినాక ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను, చూద్దాం. ఇంతకీ లోపల అయితే పైనదైతే తోపు అన్నారు, మరి లోపల ఏమంటారు చెప్పలేదు. లోపల పూర్ణము అనొచ్చు, అంటే తడి ఉంటే పూర్ణం అంటారు మోస్ట్లీ. ఎవరు పూర్ణమని చెప్పుదా మనకి, ఏమంటారు పాప మన వాళ్ళు ఏం చెప్పినా వింటారు, ఏం కాదు. ప్రణతి ఫ్రెండ్స్ అందరు ఏం చెప్పినా వింటారు. చూసావా, ఇందాక దానికి ఇప్పుడు ఈ తేడా ఉంది. ఇందాక దాని వెంటనే డార్క్ కలర్ వచ్చింది. ఈ రంగు ఉంటే బాగుంటుంది. అంతే, ఈ అసలు మామూలు చూసాం, ఎందుకంటే తీసిన దానికన్నా ఇప్పుడు ఇంకా తీసినాక ఇంకా అస్త రంగు వచ్చింది. ఇది చూడు, ఇందాక మనం కొంచెం లైట్ కలర్లో తీసాం, ఇంకా రంగు వస్తాయి. తీసిన ఎప్పుడు కూడా కొంచెం తక్కువ రంగులో ఉన్నప్పుడే తీయాలి. మరీ డార్క్ బ్రౌన్కి వచ్చిన తీసేపటికి వేడి అందులో ఉన్న వేడికి మాడినట్టు అయిపోతాయి. ఏ పిండి వంట కాదు, ఈవెన్ కాజు కిస్మిస్తో సహా మనం జీడిపప్పు వేయించేటప్పుడు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఉన్నప్పుడు తీసామంటే మనం చల్లారేటప్పటికి మనకు కావాల్సిన రంగు వస్తుంది. అదే మనం నేతిలోనే డార్క్ కలర్ రావాలని చూసామంటే తినేటప్పుడు అది అదొక రకమైన మాడు టేస్ట్, నలుపు వచ్చేస్తుంది. నలుపు వస్తుంది, టేస్ట్ కూడా మారుతాయి. అందుకోసమని మనం ఎప్పుడు కూడా కొంచెం రంగు తక్కువలో ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్లోంచి బయటకు తీయాలి, ఏది ఏ పిండి వంట అయినా సరే. అది మామూలుగా అంట ఇంకా వేగలేదు, వేగాలి ఇంకా వేగాలి అంటే మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు కదా, మీరు అనుకుంటారు బ్రౌన్ వస్తేనే బ్రౌన్ కోసం చూసారంటే ఇది మాడిన ఫ్లేవర్ టేస్ట్ మారిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే
నోట్లో పెట్టుకున్న వెంటనే టేస్ట్ వేరే వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఇవి అయిపోయినట్టే కదా. ఇది కూడా అయిపోయింది చూసాం. ఓకే ఈ ఈ కలర్ రావాలి. ఈ కలర్ ఒకసారి అటు ఇటు వేసుకుని తీసేయండి. అంతే అయిపోయింది. కజ్జికాయలు తయారు. అత్తయ్య గారు మొత్తానికి అయిపోయాయా? చూడు ఎంత బాగా వచ్చినాయో. ప్లేట్ ఆ పైన చూసావా? ఫస్ట్ మనం ఎక్కువ ఆయిల్ లో వేసాం చూడు. ఇది కదా ఆ చూడు ఎలా పొంగిందో, పూరి పొంగినట్టు పొంగి దాని బొక్క కూడా పడిపోయింది పాపం. అవునవును అదే మీరు చెప్పారు కదా ఎక్కువగా ఆయిల్ వేడెక్కిందని చెప్పారు ముందు. వేడైంది ఆ వేడైంది మనం వేసి వేడం తోటే వచ్చేసింది. ఇప్పుడు కజ్జికాయ చూసావా ఇంత బాగా వచ్చింది. దీని లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది చల్లారినా గానీ కాయ ఇట్లాగే ఉంటుంది. అదే బొంబాయి రవ్వ కొబ్బరి పంచదార తోటి గనక చేస్తే కాయ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది. తర్వాత ఇది తప్పడలాగా అయిపోతుంది. అయిపోయి అంతా ఒక పక్కకి వెళ్ళిపోయినట్టు వచ్చి ఇది బాగుంటుంది అన్నమాట. పైగా ఈ కజ్జికాయలు ఇలా చేయడంతో చేస్తే నా ఇద్దరు కొడుకులు మీ మావయ్య ఎంత బాగా తింటారంటే ఈ కాయని ఇలా చేతితో పట్టుకోవాలి. కజ్జికాయ తినడం స్టైల్ ఇలా చేతి నిండా ఉండాలి, ఇలా పట్టుకుని తినాలి. ఓకే అందరు ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, కాస్త పూర్ణం మాత్రం ముందు చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. డబ్బాలో కనుక రెడీగా ఉందంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అది చూసావా అంతే, ఇది రెడీగా ఉంది. మనం ఫటాఫట చేసేసుకున్నాం. ఏది చూపించండి. అంతే పప్పు, ఎండు కొబ్బరి, బెల్లము, పంచదార, బొంబాయి రవ్వ, ఇలాచి, కొద్దిగా జీడిపప్పు కూడా మనం వేసాము. ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పు వేసినంత పక్క పప్పులు ఏం కనపడవు అందులో. కాకపోతే మనం ఏదో వేసామంటే వేసామని చెప్పి వేసాము. ఇష్టమైతే ఇందులో ఇంకా కిస్మిస్ వేస్తారు కొంతమంది. అవి ఎందుకంటే టేస్ట్ మారుతాయి ఉత్త బెల్ల, అందుకని నేను వేరే కిస్మిస్ వేయలేదు, జీడిపప్పు మాత్రం వేసాను. అంతే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇంకా తినడమే తరువాయి. ఇంకొంచెం చల్లారాలి. ఓకే ఇంకొంచెం చల్లారితే ఇంకా వేడి ఉంది. ఇంకొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది, కర్ర కర్రలాడుతూ వస్తాయి. ఓకే ఇంకో గమ్మత్ తెలుసా? చెప్పండి. నువ్వు చెప్పట్లేదు, నేను చెప్తాను. చెప్పండి. నా మనవరాళ్ళు అయితే తోక ఈ తోక తిని కజ్జికాయ వదిలేస్తారు, ఎందుకంటే ఇది ఎక్కువ కరకరలాడుతుంది. ఈ తోక ఆ తోక తినేసి ఇంకా మా చిన్న మనవరాలు చెప్పింది, మా అమ్మ ఆయిల్ లో వేసిన ఫిష్ తోక ఇవ్వవా నాకు అని అడుగుతుంది. ఏంటది ఫిష్? ఆయిల్ ఆయిల్ లో వేసిన ఫిష్ ఇది, ఆయిల్ లో వేసిన ఫిష్ ఇట్లా ఇట్లా ఉంది ఫిష్, తోక ఇవ్వు అని అడుగుతుంది. ఇంకా ఓకే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. సో మొత్తానికి కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ప్రియంవద గారి వంటింట్లో కజ్జికాయలు రెడీ. ప్రియంవద గారి ఇంట్లో వంటింట్లో ప్రియంవద గారి వంటింట్లో కజ్జికాయలు రెడీ రెడీ. ఓకే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అత్తయ్య గారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి. ఎందుకంటే నా గంట సింబల్ నొక్కట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. పెద్ద పాతకాలం వంటలు ఇది చేసుకోవాలి, అందరూ చేసుకోండి తినండి. చక్కగా ఈజీగా నేర్చుకోండి, చేసుకోండి తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంటని కొట్టండి, ఖచ్చితంగా కొట్టండి. సో థ్యాంక్ యూ, బాయ్.